పితామహ పత్రిజీ 14/12/2020 వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ కి తెలుగు అనువాదము. కర్తల్ రోజువారీ మననం కోసం సరైన సూత్రం. స్వీయ సూచన ద్వారా అభ్యంతకరమైన మానసిక మరియు అతీంద్రియ పరిస్థితుల నుండి విముక్తి లభిస్తుంది. స్వీయ సూచన ద్వారా మేధోపరమైన లోపాలను కూడా సరిదిద్దవచ్చు మరియు స్పష్టంగా ఆలోచించడానికి శక్తిని పొందవచ్చు. కర్తపై అపనమ్మకము మరియు భవిష్యత్తు పట్ల అవిశ్వాసము వంటి ఇతర లోపాలను కూడా పరిష్కరించవచ్చు. విశ్వాన్ని నడిపించే సర్వోత్కృష్టమైన మేధస్సు, చట్టము మరియు న్యాయము ఉన్నాయా అనే సందేహాలను స్వీయ సూచన అన్న సాధారణ ప్రక్రియ ద్వారా మంచి అవగాహనతో అధిగమించవచ్చు. స్వీయ సూచనను అభ్యసించడానికి గాను తప్పనిసరిగా రోజువారీ పునరావృతం చేయడానికి సరైన సూత్రం కావలసి ఉంటుంది. ప్రతి అంశంలోనూ ఒక లక్ష్యం మరియు ప్రతిపాదనను ఒక నివేదికలో నిజాయితీ లేని సూత్రాన్ని వాడకూడదు. అది ఎంతవరకు యుక్తమైనది అనేది ఆ సూత్రం యొక్క సమగ్రత మీద ఆధారపడి ఉంటుంది. ఇది శరీరము, ఇంద్రియాలు, అంతర్శరీరాలు, శ్వాస రూపము మరియు కర్తను కాపాడవలసి ఉంటుంది మరియు మేధస్సు యొక్క కాంతితో సంబంధం కలిగి ఉండాలి. ఆలోచన సరళిని సమతుల్యం చేసే ఆలోచనను కలిగి ఉండే విధంగా సూత్రాన్ని రూపొందించాలి. ముఖ్యంగా సమతుల్యత లోపం కారణంగా వచ్చిన వ్యాధులు మరియు వ్యాధులుగా మారబోవడానికి సిద్ధంగా ఉన్న ఆలోచనలను సమతుల్యపరిచే విధంగా ఉండాలి. డబ్బు మరియు ఇతర భౌతిక ప్రయోజనాలను ఆశించి స్వీయ సూచన యొక్క అభ్యాసాన్ని లేదా ఆ శాస్త్రాన్ని బోధించడం కానీ చేయకూడదు. ఈ సూత్రం ద్వారా శ్వాస రూపంపై పడ్డ రేఖలు, ఆ రేఖల యొక్క ముద్రల ద్వారా భావనలు మరియు కోరికలను ప్రభావితం చేస్తాయి. ఈ విధంగా వారి భావనలు మరియు కోరికలు గతంలో ఉన్న వాటికి భిన్నంగా మారుతాయి. ఇవే రేఖలు ధర్మబద్ధమైన ఆలోచనను చేయడానికి ఒత్తిడిని తీసుకొని వస్తాయి మరియు ఈ ఆలోచన సరళి సూత్రానికి అనుగుణమైన తరహాలో స్థిరంగా ఉంటుంది. ఈ రేఖలు సూత్రం యొక్క అంశంపై కర్తకు ఉన్న జ్ఞానాన్ని కూడా కేంద్రీకరిస్తాయి మరియు ఆ జ్ఞానాన్ని ధృవీకరించి బలోపేతం చేసి మరియు వృద్ధిపరుస్తాయి. ఆ రకంగా ఒకవైపు ప్రాథమికాలు ఆలోచన సరళి తయారు చేసే సూత్రాన్ని అంగీకరిస్తాయి, మరొక వైపు కర్త సుఖము, శాంతి, ఆనందము, సానుభూతిని అనుభవిస్తాడు మరియు స్పష్టంగా, స్థిరంగా మరియు న్యాయపరంగా ఆలోచించగలుగుతాడు. శ్రీ సుభాష్ పత్రిజీ గారు, థ్యాంక్ యూ.